నీకు ఉపదేశం లేకుండా నీకు ఏది అసలు ఉపక్రమించవు, క్రమించవు, సంక్రమించదు. నీకు నువ్వు ఉపదేశం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ దేశానికి నువ్వు దగ్గరగా వెళ్ళినప్పుడు. నీకు మెలకు అనే ఉపదేశం లేకపోతే, ఆలోచన అనే ఉపదేశం లేకపోతే క్రియకి ఎక్కడ ఉంది? క్రియ అనే ఉపదేశం లేకపోతే ఆలోచన ఎలా వస్తుంది? ఆలోచన అనే ఉపదేశం లేకపోతే మనసు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అసలు మెలకు ఒక ఉపదేశం. మెలకు అంటే ప్రపంచం నీకు ఎరుకులోకి తెచ్చేది ఒక ఉపదేశం, ప్రపంచం గురించి ఎరుకులోకి తెచ్చేది మరో ఉపదేశం, అట్లానే ఆత్మను ఎరుకులోకి తెచ్చేది ఒక ఉపదేశం, ఆత్మ గురించి ఎరుకులోకి తెచ్చేది మరొక ఉపదేశం. ఇవన్నీ ఉపదేశాలే. రామాయణం అనే పుస్తకం, అది ఆత్మ, అందులో కథ, అందులో దైవం, ఆ కథలో ఉన్న అర్థం గురువు. దేహపరంగా కాకుండా దైవపరంగా, దైవపరంగా కాకుండా ఆత్మపరంగా చూస్తే అప్పుడు ఎదురుగా ఉన్న నీ కట్టెదుడుగా ఉన్న స్థూల రూపమైన ఆ గురువు సాక్షాత్తు సదాశివుడే, శివ మహాదేవుడే, సద్గురు శివానందదేవుడే, ఆంజనేయుడే ఒకటే. స్వామి నమస్తే. స్వామి నమస్కారం. శ్రీ రమణ మహర్షుల వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అడుగుతున్నాను, విగ్రహారాధనతో పాటు గురువు మార్గదర్శకత్వం కూడా అవసరమా? జ్ఞాని అయిన గురువు మార్గం చూపితే చాలా సాయం చేస్తుంది కదా భగవాన్ చెప్తున్నారు స్వామి. ఏ ఉపదేశం లేకుండా దేనైనా ఎలా ప్రారంభిస్తావు? పురాణాల వల్ల తెలిసి నువ్వు భగవంతుని గురించి విచారించినా, భగవంతుడే నీలో ఉండి స్వయంగా విచారించేలా చేసిన భగవంతుడే నీకు గురువు కదా. ఎవరైతేనే గురువు దైవం ఆత్మకు భిన్నం కాదు, గురువే దైవం. అదే ఆఖరికి అదే బోధపడుతుంది. మనుష్య గురువునకు దైవ గురువునకు వ్యత్యాసం ఏమీ లేదు. నీవు ఉన్న తెలివితో నువ్వు ప్రయత్నం చేస్తే నీ గురువు నీకు దొరుకుతాడు. ఎందుకంటే గురువు తనకు తానే నిన్ను వెతుకుతూ వస్తాడు కాబట్టి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి పాద పద్మాలకు ప్రణమిలుతూ నమో భగవతే శ్రీ రమణాయ వారు అనుగ్రహించిన బోధనే విచారణ చేద్దాం. జ్ఞాని అయిన వాడు సహాయం చేస్తే సహాయం జరుగుతుంది కదా, వాళ్ళు బోధ చేస్తే అసలు నిజం కూడా అది. అంటే అది అనుభవం పొందిన వాళ్ళు సద్గురువులు జ్ఞానులు ఎవరు చెబితే అది తేలిగ్గా అవుతుంది. ఎందుకంటే అనుభవం పొందిన వాళ్ళు తేలిగ్గా చేసి చెబుతారు, అంతే సులువు. ఎవరు చెప్పినా అదే కదా బోధ. అయితే వాళ్ళు అనుభవం పొందారు కాబట్టి అందులో కష్ట నష్టాలు, అందులో సులువు. అనుభవం పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా అందులో ఎదురు అయ్యేవన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు మనం ఒక మానసరోవర యాత్ర చేసినా ఒక గైడ్ని పెట్టుకుంటాం, అన్నీ తెలుస్తాయి అతనికి. ఊరికే దారి తెలియటం కాదు, లేదా క్షేత్రం గురించి తెలియటం కాదు, వాతావరణం ఎప్పుడు ఎట్లా ఉంటుంది అన్నీ అతనికి పరిచయంలో ఉంటాయి. ఏది అనుకూలం, ఏది సీజన్ అనుకూలంగా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది వస్తే ఏం చేయాలి, ఇవన్నీ ఆహారం ఏం తీసుకోవాలి, మొత్తం ఒకటి కాదు. ఊరికే ఆ క్షేత్రం చూపెట్టే కాదు, ఏ మానసరోవరం అంటే అదే కైలాస పర్వతం అది కాదు, మొత్తం చేరి తృప్తిగా మానసికంగా భౌతికంగా ప్రయాస లేకుండా తేలిగ్గా అర్థం చేసుకునే అంతా కూడా అదంతా గైడెన్స్ అంటది. అలానే ఒక జ్ఞానికి, అందుకని ఒక జ్ఞాని అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా, అట్లానే అన్ని రకాలుగా అతనికి మానసికంగా అతని పక్వతని బట్టి. మళ్ళీ ఒకటే సూత్రం అందరికీ చెప్పటం కాదు, అతని మనోపక్వత చూడాలి, అతను పరిస్థితులు అది కూడా తెలిసి ఉండాలి. కేవలం అందుకే మనసుకే బోధ, కానీ మరి మనసును తెలిసి ఉండాలిగా. బోధ మనసుకే చెబుతారుగా పెద్దలు, మన ఏవ మనుషానం కారణం బంధమోక్షం అంటే ఎవరికైనా అదే మనసు. కానీ
మనసు ఎంత విస్తృతమైంది, మాయంతా మనసులోనే ఉంది, జ్ఞానం అంతా మనసులోనే. జ్ఞానం ఎంత విశాలమైందో మాయ అంత విశాలమైంది. అందుకని మనసు గురించి కూడా ఎరుక కలిగి ఉంటాడు. అట్లానే మరి మనది జీవితం అంతా మరి ఇష్ట ఇష్టాలు కష్ట నష్టాలతో కూడిన జీవితం. ఏముందిలే, ఇది ఎందుకు, ఇది అట్లా అది ఎట్లా అని చెప్పరు జ్ఞాని. ముందు అదేంటో భౌతికమైన కష్టానికి ఒక మార్గం చెప్పి, అది అర్థమయ్యేటట్టు చెప్పి, చిన్నగా మనసును దాని నుంచి విడుదలయ్యేటి చేసి, అట్లానే మనసులో అప్పటిదాకా ఉన్న ఈ కష్టాలు సుఖాలకు సంబంధించినవి కాకుండా కొన్ని అపోహలు అపార్థాలు అట్లానే ముద్రలు జ్ఞాపకాలు ఇవన్నీ దాని వైపు నుంచి మళ్ళా బోధ చేసి, అట్లా చిన్నగా ఆత్మ గురించి కూడా బోధ చేసి దాని లక్షణాలు చెప్పాలి, మనసు లక్షణాలు చెప్పాలి, ప్రపంచం లక్షణాలు చెప్పాలి. మూడు అంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు అని మూడు ఉన్నాయి. మూటి ఎందు కూడా జ్ఞానం కలిగిన గురువు అందించగలిగితే ఆ బోధ అద్భుతమైన బోధ. అట్లాంటి గురువు దొరకటం అసలు జన్మాంతర సుకృతం, ఏ పుణ్యం వల్లనో దొరుకుతారు. వాళ్ళని సద్గురువు అన్నారు. అది అదే అతను అడుగుతున్నారు ఎవరు, మా మహానుభావుడు అడిగేవాడు కూడా. మరి దానికి ఉన్న మరి విశిష్ట స్థానం అట్లాంటిది, జ్ఞానికి సద్గురువుకి ఉన్న స్థానం అట్లాంటిది. ఏ ఉపదేశం లేకుండా దేన్నైనా ఎలా ప్రారంభిస్తారు, లోపల ప్రేరణ కూడా రవి గారు ఉపదేశమే. మనకి లోపల ఒక ప్రేరణ వస్తుంది, అసలు మెలకు ఒక ఉపదేశం. మెలకు అంటే ప్రపంచం నీకు ఎరుకులోకి తెచ్చేది ఒక ఉపదేశం, ప్రపంచం గురించి ఎరుకులోకి తెచ్చేది మరో ఉపదేశం, అట్లానే ఆత్మను ఎరుకులోకి తెచ్చేది ఒక ఉపదేశం, ఆత్మ గురించి ఎరుకులోకి తెచ్చేది మరొక ఉపదేశం. ఇవన్నీ ఉపదేశాలే. నీ మెలకు ఒక ఉపదేశం, నీ స్వప్నం ఒక ఉపదేశం, నీ సుషుప్తి ఒక ఉపదేశం, మూడు అవస్థలు ఒక ఉపదేశం. అవస్థ త్రయమంతా ఉపదేశం, అవస్థ కూడా ఉపదేశం, అవస్థ ఒక ఉపదేశం. అవస్థాత్రయాల్లో త్రయము ఆ మూడు కూడా ఉపదేశమే. కాబట్టి ఇదంతా నీ ఉనికిగా, నీ చైతన్యంగా, నీ మనసుగానే ఉంది కదా. ఈ మూటిలోనే ఈ మూడు ఉన్నాయి కదా. ఇదంతా కలిపి ఒక ఉపదేశం. అంతేగాక నీకు నువ్వు ఒక ఉపదేశం. నీకు నువ్వు ఉపదేశం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆ దేశానికి నువ్వు దగ్గరగా వెళ్ళినప్పుడు దానికి ఉపదేశం కావాలి, ఏదో ఒక ప్రేరణ. రవి గారు పంచేంద్రియాలకి కలిగే స్పర్శ కూడా ఉపదేశమే. ఒక శబ్దం వినపడింది మీకు, వినపడకపోతే ఇందాక ఎవరో పేషెంట్ వచ్చారు, చిన్నపిల్ల, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, అది బ్రెయిన్కి వెళ్ళింది, కళ్ళు పోయినాయి వినపడట్లేదు. తర్వాత మనసు కూడా పనిచేయలేదు అనుకోండి, ఆశ ఇది కూడా ఉండదు, బంధం కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ ఉపదేశం అంటే పంచేంద్రియాలు ఒక ఉపదేశం, పంచేంద్రియాల ద్వారా అందేది ఒక ఉపదేశం. అట్లా మీరు అసలు ఉపదేశం గురువు కాని లేదు. అది కొద్దిగా మనం విచారణ చేస్తే మీకు గురువు కాని పదార్థం ఎక్కడుంది? అసలు శివయేతర పదార్థమే లేదంటే గురువు కాని పదార్థం లేదు. శివయేవ గురువు అని పెద్దలు చెబుతున్నారు కదా. శివేతర పదార్థం సృష్టిలో లేదు. ప్రతి పదార్థం శివుడే అయితే, ప్రతి విషయము శివుడే అయితే, ప్రతి వస్తువు శివుడే అయితే, ప్రతి గురువే ఉండాలి. అంతే. కాబట్టి ఉపదేశం అదంతా. ఉపదేశం అంటే అర్థమైందరే గారు, దాన్ని చేర్చేది, దాని వైపు మిమ్మల్ని తిప్పేది, దాని అనుభవాన్ని ఇచ్చేదే ఉపదేశం. అంటే ఒక మంత్రము, ఒక దీక్ష, ఒక జ్ఞానము, జ్ఞానోపదేశము, మంత్రోపదేశము, యోగ దీక్ష అంటారు కదా. మీకు చెప్పడైతే కదా అటువైపు చూస్తున్నారు. పంచేంద్రియ జ్ఞానం అంత ఉపదేశం కాదా? మా అట్లాపైతే దాన్ని గ్రహిస్తున్న మనసు ఉపదేశం కాదా? మనసు చెవితేనేగా మళ్ళా ఇవి, మళ్ళా మనసు ఉపదేశిస్తేనేగా శరీరం పనిచేసేది. అది ఉపదేశం కాంది ఎక్కడుంది అసలు? అంటే నేను చెప్పేది మీకు అందుకని అది ఉపదేశం. ఎట్లా ప్రారంభి చూసారా, జీవన క్రమము నీకు మెలకు అనే ఉపదేశం లేకపోతే, ఆలోచన అనే ఉపదేశం లేకపోతే, క్రియకి ఎక్కడ ఉంది? క్రియ అనే ఉపదేశం లేకపోతే ఆలోచన ఎలా వస్తుంది? ఆలోచన అనే ఉపదేశం లేకపోతే మనసు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు,
ఆరోహణ అవరోహణ అవతరణ అంతా కూడా ఉపదేశమే. ఉపదేశము అంటే నీ ఉనికి అంతా కలిపి ఉపదేశమే. నీకు నువ్వే ఒక ఉపదేశం. ఉపదేశము కొంత ఆదర్శం అని అంటారే. అసలు వాళ్ళని చూస్తేనే మనసుకు శాంతిగా, డాక్టర్ గారు అసలు మీరు మందుల తర్వాత అండి మిమ్మల్ని చూస్తేనే నా మనసుకు సగం దెబ్బ తగ్గినట్టుగా ఉన్నాను. ఇదే ఉపదేశం అండి. చూసారా అనేక స్థాయిల్లో జరుగుతుంటుంది అది. ఇదంతా ఉపదేశం. అందుకని భగవాన్ ఏమంటున్నారంటే ఏ పనైనా నువ్వు ఏది మొదలు పెట్టాలన్నా అసలు ఉపదేశం లేకుండా ఎలా చేస్తాను అంటే భగవాన్ అంత వివరం చెప్పలేదని కాదు. వారంతా ఊరికట్లా చెబుతారు మనం చేసుకోవాలి. సాధకులు అనుకున్న వాళ్ళం, సాధన కావాలనుకున్న వాళ్ళం, సత్యం తెలియాలని మనకి ఒకవేళ ఆ దీక్ష కార్తి ఉంటే ఇవన్నీ మనం విచారణ, దీన్ని అంతా విచారణ అన్నమాట. చేస్తారు వారు, అదే కూడా చేస్తారు, చెప్పారు కూడా భగవాన్. రోజు చెబుతారు పురాణాల్లో ఫలానాది ఫలానాది అని పురాణ కథలన్నీ ఉన్నాయి. విచారించిన తెలిసి విచారించిన భగవంతుడి నీలో ఉండి విచారించేలా చేసిన అంటే నీలో ఒక ప్రేరణ, ఒక ఉపదేశం. అంటే సద్గురు శివానంద భగవానులు చెబుతారు అంతఃకరణ సాక్షి, అంతఃకరణ బోధ. అది భగవంతుడు చెప్పేది అంతఃకరణ బోధ. అట్నుంచి అన్న ఉపదేశం రావాలి, లేదా పురాణాల ద్వారా రావాలి, లేదా సమాజం సమాచారం ద్వారా రావాలి. ఎట్లనో నీకు ఉపదేశం లేకుండా నీకు ఏది అసలు ఉపక్రమించవు, క్రమించవు, సంక్రమించదు. అట్లా పరమాత్మని మనం కేవలం ఒక రూపనామానికి పరిమితం చేసి చూడకూడదు. అనంతమైన అంతా కలిపి పరమాత్మ, మెతుకంతా కూడా శక్తిగా మారుతూనే ఉంది పరమాత్మ అంటే. అది ఒక ఒక చెంబు నీళ్లు మీరు ఒక మొక్కకు పోస్తే ప్రతి చెట్టు అంతా మీకు అందుతుంది. పరమాత్మ అంటే అది. అట్లానే ఈ దైవం కాక నీకెవరు ఉపదేశం చేస్తుంది, ఇదంతా దైవం అని చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ దైవం అనగానే ఒక రూపాయి నామానికి పెడితే నాకు ఉపదేశం ఎక్కడ అందింది? నాకు రక్షించాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, నాకు పెళ్లి చేశాడు, నాకు పిల్లలు ఇచ్చారు అంటే భౌతిక అవసరాలకు పరిమితమైన పరమాత్మ, మానసిక అవసరాలకి మాత్రమే పరమాత్మ, ఆది భౌతికము ఆది మానసికము అయినటువంటి అనంత తత్వమై నీకు అణువణువు నిరంతరం ఉపయోగపడే తత్వం అంతా పరమాత్మే. అది తత్వము, అది అసలు పరమ దైవము అన్న పదానికి ఇదంతా కలిపి అది భగవాన్ ఇక్కడ వాడిన పదం. అది విధానమే, అది దాని సూత్రం. అది అది భగవంతుడే నీకు గురువు కదా అంటే ఇక్కడ చూడండి అద్భుతమైన మాట భగవాన్ చెబుతున్నారు. ఇదంతా కలిపి భగవంతుడు అని మనం ఏం చేసాం? దైవము అన్న పదము మన దృష్టిలో ఒక రూపానికి ఒక నామానికి మాత్రమే పరిమితం చేసాం, దేనికో అది ఏదన్నా కావచ్చు. కానీ నీ ఉనికి, నీ చైతన్యము, నీ మనసు, జగత్తు, సృష్టి, జీవుడు ఇవి అట్లా అంతా కలిపితే పరమాత్మ. అదే పదం దైవము అన్న పదానికి అర్థము. దైవము అంటే అదంతా కలిపి. అట్లా నీ మెలకువ దైవమే రవి గారు. నీ మెలకువ తర్వాత చైతన్యం దైవమే, చైతన్యవంతమైన తర్వాత వచ్చిన మనసు దైవమే, ఆ తర్వాత మనసు వచ్చాక నువ్వు గ్రహించింది, గ్రహించబడింది, గ్రహిస్తున్నదంతా కూడా దైవమే. దైవము అనే దాన్ని మనం ముక్కలు చేసి ఒక రూపానికి ఒక నామానికి పెట్టాం కదా, అది కదా దాని పేరే భగవద్గీత. అట్లా చేరుతున్నాం మనం. ఇది ఉపదేశం, భగవంతుడే ఉపదేశిస్తున్నాడు. చూడండి ఇప్పుడు భగవంతుడు ఉపదేశం అంటే మనకేంటి? ఇక నాకెక్కడ ఉపదేశం చేశాడు భగవంతుడు? నాకేమీ ఆంజనేయ స్వామి వచ్చి చెప్పలేదే, నా గురువు నాకు పుట్టుకతోనే చెప్పలేదే. ఎప్పుడో నాకు భవిష్యత్తులో కాలంలో కాలక్రమేణా ఒక వ్యక్తి పరిచయం అవ్వచ్చు ఒక భౌతికంగా. దైవం కూడా ఏదో ఒక ప్రేరణలో అందవచ్చు. కానీ ఇంత దాకా ఎట్లా వచ్చావు? కాబట్టి భగవంతుడిని రవి గారు ఇప్పుడు నీ ఒంటిని కప్పుతున్న, నీ ఒంటి మానాన్ని ప్రాణాన్ని రక్షిస్తున్న బట్ట, నీళ్ళు, నీ ఆహారము. ఇప్పుడు మీరు అన్నం ఎంత తింటారు చెప్పండి? ఒక మనిషికి 50 కిలోల మనిషి, 70 కిలోల మనిషి అన్నం ఎంత తింటాడు? 1 కిలో తింటాడు. కిలో అన్నం 50 కిలోలు కట్టి సరిపోతుంది ఈక్వల్. చూడండి సమానమా? సమానం ఏంటి? 50 కిలోలకి అనంతం అది. అమ్మో చాలు సరిపోయింది. 100 కిలోలు మనిషి కూడా కిలో తిని అబ్బో సరిపోయింది. కిలో 100 కిలోలకు సమాధానం, సమానమే. అంటే అంత అనంత శక్తిగా మారుతుంది లోపలికి వెళ్ళి. సూక్ష్మం అవుతున్న కొద్దీ అన్నం స్థూలమయ్యి అది ప్రాణశక్తిగా మారి శక్తిగా మారి నీకు శక్తి అయిపోయినప్పుడు
అది ఎంత ఎనర్జీ వస్తుంది? 80 కిలోలు కాదు, 100 కిలో, ఎంతో టన్నుల బరువు ఉండే ఏనుగు కూడా అంత శక్తి అంత గడ్డితో వచ్చిందే. సూక్ష్మతలో ఉన్న గొప్పతనం అది, హోమియో విధానం అంతా అది, సూక్ష్మీకరణ. అది అణుబాంబులన్నీ అవి సూక్ష్మీకరణ అవుతున్నా కొద్దీ అది. అట్లా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు వైద్య విధానంలో కూడా చెబుతారుగా, 2 కిలోలకి ఇంత అవసరం అవుతుంది, 2 కిలోలకి ఇంత అవసరం అవుతుంది, కానీ 2 కిలోలకి 2 కిలోలు అవసరం అని చెప్పరు. ఇంత సరిపోతుంది, 2 క్యాలరీస్ ఖర్చు అయితే ఇంత ఆహారం సరిపోతుంది, ఇంత అంతకు సరిపోతుంది, ఇంతకింత అయితే అంతకంతని. ఇప్పుడు గురువు అంటే భగవంతుడే నీకు గురువు కదా, మరి ఇన్ని రకాలుగా అందుతుంది. నాకు ఇది పడట్లేదు, నాకు ఈ ఆహారం పడింది, అప్పుడు నాకు బల్లె నచ్చింది, అది నాకు నచ్చలేదు, అది నీకు మంచిది కాదు, ఇది నీకు మంచిది. విజ్ఞాన శాస్త్రం అంతా కూడా పరమాత్మనే, జ్ఞాన శాస్త్రం అంతా గురువేనే. విజ్ఞాన శాస్త్రము గురువు దైవము వేరా? దైవము, దైవం లేడు ఉన్నాడు అంటాం కాదు, శాస్త్రానికి శాస్త్రమే దైవం అయితే, శాస్త్రమంతా దైవమే అయితే, శాస్త్రమే గురువు అవుతుంది కూడా. ఎందుకంటే అనుభవంలోకి వచ్చా గురువు అయింది, అనుభవంలోకి రాకపోతే దైవమైంది. అనుభవంలోకి వచ్చిన పదార్థము గురువు, అనుభవంలోకి రాకుండగా ఉన్నదంతా దైవమే. నీకు ఎదురుగా ఉన్న అన్నం దైవం రవి గారు, ఉపయోగపడితే గురువు రవి గారు. అన్నం కడుపు నింపితే గురువు, ఎదురుగా ఉండి ఇది అని తెలిస్తే నీకు దైవమే. దైవం కాని పదార్థము గురువు కాని పదార్థం శుద్ధి, అందుకనే శివయేవ గురువు. అందుకని గురువు చెప్పకుండా నీకు ఎట్లా ఉంది, గురువువే దైవం, దైవమే అది. ఆత్మకు భిన్నం కాదు అంటే, ఇక్కడ ఆత్మ అనగానే ఇప్పుడు మనం ఈ విచారణ చేస్తూ చూడండి, ఈ పదప్రయోగంలో ఆత్మకు భిన్నం కాదు ఇది గురువు దైవం అనగానే, ఆత్మ అంటే ఇంకో పదార్థమా లేదా ఒకటే పదార్థమా, ఆత్మ అంటే ఏమిటి, గురువు దైవము అట్లా కాదు. ఆత్మ అంటే మీకు మళ్ళీ చెబుతా, అన్నం ఉంది అనుకోండి రవి గారు, మనం ఉన్నాం, తింటే ఏమవుతుంది, శక్తి వస్తుంది. దేనివల్ల? అన్నం వల్ల, ఆహారం వల్ల నాకు శక్తి వస్తుంది, ఇది దైవం. ఇది తింటే శక్తి వస్తుంది అన్న విషయం ఉంది కదా, అది గురువు అనుకోండి. గురువు దైవం అంటే అర్థమైందా? అయితే ఇది మొత్తం కలిపితే, ఈ విషయం అంతా కలిపితే, నిన్ను అన్నాన్ని అది అప్రయోజనాన్ని విషయాన్ని కలిపితే దాని పేరు ఆత్మ. ఆత్మని మీరు విడగొట్టకండి, ఆత్మ అంటే మళ్ళీ వేరు అనుకునేరు. ఆత్మ అంటే నీ శరీరము, నీ శరీరంలో ఉన్న ఇంద్రియాలు, ఆర్గాన్స్ అంటాం, బాడీ ఆర్గాన్స్, దాని పనితీరు, ఈ విషయం అంతా కలిపితే ఒక మాటలో చెబితే ఆత్మ. ఆత్మ అనగానే ఈ లోపల అది విడిగా ఉండి దీన్ని నడుపుతుంది అట్టా చూడకూడదు. ఆత్మ అంటే ఏదైతే సమస్త క్రియలకి ఆధారంగా ఉందో శక్తి, ఆ శక్తిని ఆత్మ అని వాడారు. శక్తికి ఇంకో పేరు ఆత్మ, ఆత్మకి మరో పేరు శక్తి. ఎనర్జీని మీరు ఆధ్యాత్మికమైన పదాన్ని వాడితే ఆత్మ అంటారు, సైన్స్గా మీరు శాస్త్రపరంగా వాడితే శక్తి అంతే రవి గారు. ఆత్మ అంటే అర్థమైందే, మొత్తం కలిపి అదే గురువే దైవం. గురువే దైవము అంటే గురువే దైవము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎంత గురువుని ఆశ్రయించినా దైవం కోసం వెతుకుతున్నాం. నిజంగా నా దైవం గురువే అని అర్థమైతే ఇంకా ప్రయాణం అయిపోయింది, శరణాగతి అంటే అది అభేద స్థితి, అద్వైత స్థితి. ఎట్లా అది, నాలాగనే ఉన్నాడు కదా ఆయన, నాలాగనే ఉన్నాడు, నాలాగనే శరీరం, చర్మం, మాంసం, ముద్దం, ఎట్లా దైవం అవుతాడు? దైవం అంటే ఇప్పుడు మన దృష్టిలో అది కాదు. దైవం అంటే శరీరం లేనివాడు, పోనీ శరీరం ఉన్నవాడు, రూపం లేనివాడు, రూపం ఉన్న, అది కాదు దైవం అంటే. ఇందాక నేను చెప్పినట్టుగా దైవము అన్న పదం ఏదన్నా మనం వాడేటట్టయితే, గురువు దైవం ఎందుకయ్యాడు అంటే ఆత్మగా తీసుకుంటే, ఇదంతా దేనివల్ల, ఏ శక్తి వల్ల నడుస్తుందో, ఆ శక్తి ఒకవేళ ఆత్మే అయితే, ఆ ఆత్మే దైవం అయితే, ఆత్మ కూడా గురువే అయితే, ఆ తత్వపరంగా నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ శరీరంలో ఆ దృష్టితో చూస్తే అప్పుడు ఆ గురువు దైవమే తత్వపరం అంటే. నీ నా దేహం, నీ దేహం రక్తం అంతా ఒకటి, అది ఎట్లా రక్తం అంతా ఒకటి ఎట్లయిందండి? ఏ లోగు గ్రూపులు ఉన్నాయి, ఇంకా కొత్త గ్రూపులు కూడా వస్తాయేమో తెలియదు. మనుషుల్లో గ్రూపులు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ఎన్నో గొండవులు ఉన్నాయి. ఆత్మపరంగా తీసుకోండి,
ఒక క్రిస్టియన్ ఏ పని చేస్తున్నాడో, ఒక ముస్లిం ఏ పని చేస్తున్నాడు శరీరం ద్వారా, ఒక హిందువు ఏ పని చేస్తున్నాడు, మరి ఇంకెవరు ఏ పని చేస్తున్నారో, జీవి ఏ పని చే, దీని పేరే ఆత్మ అంటే. ఆత్మగా మీరు విడగొట్టలేరు. మీరు మతంగా కులంగా సైన్స్ పరంగా విడగొట్టొచ్చేమో కానీ ఆత్మపరంగా దీన్ని విడగొట్ట, ఆత్మపరంగా అంటే అంతే. ఆత్మపరంగా అన్ని జీవులు ఒకలానే పనిచేస్తాం కదా, ఆత్మ అంటే అదే దైవం అని. అట్లా ఒక గురువుని మీరు దేహమాత్రంగా దాటి ఆది భౌతికము ఆది మానసికము సమస్త క్రియలకే ఆధారమైన మహాశక్తి ఏది ఆ దృష్టితో మీరు చూసేటట్టయితే నీ ఎదురుగా కట్టెదుటుగా ఉన్న సశరీరమైన స్థూల రూపమైన ఆ గురువు నీకు దైవమే, అనంత శక్తివంతుడు ఆయన. ఆ దృష్టి వచ్చాక నీకు ఆయన దగ్గర అదే మూడు లోకాలు వైకుంఠము కైలాసము బ్రహ్మలోకము సత్యలోకం అన్నీ అయితే నిక్షేత్రాలు, అన్ని క్షేత్రాలు ఆయన అవుతాడు తత్వపరంగా వెళ్ళ. అందుకనే ఆరాధన తత్వపరం దాకా వెళ్ళాలి. అదే భగవద్గీత మనకు ఎందుకు వచ్చాడు పరమాత్మ అంటే తత్వపరంగా అర్థం చేసుకోమని. కానీ భౌతిక పరంగా వస్తే తేడాలు వచ్చేస్తాయి రేవు గారు, ఆగిపోతాం ఒకటే కదా అంటాం, అట్లనే వ్యతిరేకిస్తాం. ఒకటే అయినప్పుడు వ్యతిరేకిస్తాం, ఒకటి కానప్పుడు వ్యతిరేకిస్తాం, మొత్తం ద్వంద్వం అంతా అలానే ఉంది. కానీ మూలాన్ని చూసినప్పుడు మూలము అనే ఒకటి ఒకటైనప్పుడు మాత్రమే తత్వం అవుతుంది. కానీ భౌతికమైన ఒకనొక సామ్యత ఒకటి కాదు, సామ్యత ఒకటి కాదు, మూలం ఒకటి, మూలమే ఒకటి, మూలం ఒకటే, మూలం ఒకటే, మూలమే ఒకటి అని అర్థమైతే తత్వం రవి గారు, సామ్యత అర్థమైతే ఒకటి కాదు. మనకి సామ్యతని ఒకటి అంటున్నాం మనం, సామ్యత కాదు. సౌమ్యత మనసుకు వచ్చిన తర్వాత మూలం అర్థమవుతుంది. అది తత్వారాధన, అదే గురు ఆరాధన. అట్లా చూడాలి, ఆత్మ గురువు దైవం ఒకటే అని అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనకేంటంటే గురువు అనేవాడు స్థూల శరీరం, దైవం అంటే ఎక్కడో సూక్ష్మ శరీరం, గురువు దైవము ఆత్మ వీళ్ళందరిలో ఉన్నది. మళ్ళీ ఆత్మ అనేది ఇంకోటి ఉంది, దైవంలో ఒక ఆత్మ ఉందండి, కానీ దైవం వేరే. గురువు అనేవాడు ఒకడు ఉన్నాడు, గురువు వేరే, దైవం వేరే, వీళ్ళందరిలో నడుపుతున్న ఆత్మ వేరే కాదు, ఒకటే మూడు. ఇది అర్థం. ఇప్పుడు ఆత్మ అంటే అర్థమైందండి, ఏ కోతిని ఏది నడిపిస్తుందో, ఒక పాముని ఏది నడిపిస్తుందో, పంచేంద్రియాలను ఏది నడిపిస్తుందో, ఈ సూర్యుడిని ఎవడు నడుపుతున్నాడో, ఈ మూలకాలన్నింటిని ఏది నడుపుతుందో, ఏ మూలశక్తి ఉందో, దాని పేరు ఆత్మ అంటే అన్నిటినీ కలిపితే ఆత్మ అని అర్థం. అన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి ఒక సూత్రంగా ఏకసూత్రం చేస్తే ఒక ప్రాణశక్తి అన్నారనుకోండి, ఏ సృష్టి అంతా పెద్దలు ఏం చెప్పారు యోగంలో సాంఖ్య, రెండే ఉన్నాయి పదార్థాలు సృష్టిలో, ఒకటి ప్రాణశక్తి, రెండు ఆకాశం, దీని పేరే ఆత్మ. ఒక చోటకి మీరు తీసుకొస్తే ఆత్మ. ఎట్లా ఉదాహరణ చెబుతా చూడండి, ఓ పుస్తకం ఉంది, పేజీ పేజీకి అయిపోతే కదా పుస్తకం కథ, పేజీ కథ కాదు కదా, పేజీలన్నీ కలిస్తేగా కథ కాదా, మరి దీన్ని కలిపి ఏమంటారు, పుస్తకం. ఆత్మ అంటే ఒక మాటలోకి తీసుకొస్తే ఆ పుస్తకం ఎక్కడుందంట, రామాయణం అనే పుస్తకం ఎక్కడుంది, మీరు రామాయణంగా కథగా తీసుకుంటే మళ్ళీ మారిపోతుంది, మళ్ళీ అట్లా అట్లా. అది ఆత్మయే అంటే అది తాదు, అది ఓంకారం, అది అట్లా ఆత్మ అంటే అర్థమైంది. కాబట్టి ఆత్మ అన్న రవి గారు, రామాయణం అనే పుస్తకం అది ఆత్మ, అందులో కథ, అందులో దైవం, ఆ కథలో ఉన్న అర్థం గురువు. ఇట్లా తీసుకుంటే ఇప్పుడు ఏమైంది, ఆత్మలోనే కలిసి ఉన్నాయా, పుస్తకంలో ఉన్నాయా, ఇవన్నీ పుస్తకానికి విడిగా ఉన్నాయా, ఇవన్నీ లేకుండానే పుస్తకం ఉందా, ఇక అట్లా ఇదే తత్వం. కాబట్టి మనం ఏం చేసామంటే దేహపరంగా చూసాం కాబట్టి వేరు అంటున్నాం. అందుకని దేహపరంగా కాకుండా దైవపరంగా, దైవపరంగా కాకుండా ఆత్మపరంగా చూస్తే అప్పుడు ఎదురుగా ఉన్న నీ కట్టెదుటిగా ఉన్న స్థూల రూపమైన ఆ గురువు సాక్షాత్తు సదాశివుడే, శివ మహాదేవుడే, సద్గురు శివానందదేవుడు. నీకున్న తెలివితో, తెలివి అంటే ఏం లేదు, ఇది ఒకటి ఉందని తెలియటం. తెలివి అంటే ఏం లేదు రవి గారు, తెలివి అంటే ఏంటో తెలుసా రవి గారు, ఇదేంటిది, సెల్ ఫోన్, దీని గురించి తెలియటం తెలివి కాదు అసలు, ఇది తెలియటమే తెలివి. తెలివి అంటే సెల్ ఫోన్ మొత్తంగా తెలియటం, సెల్ ఫోన్లో ఉన్న దాని విజ్ఞానం తెలియటం తెలివి కాదు. ఈ సెల్ ఫోన్ నా ఎరుకలో రావటం పేరే తెలివి అంటే, తెలివి ఉంటే అని భగవాన్ పదప్రయోగం అది.
తెలివి అనగానే మనం ఏమంటామంటే అంత నాలెడ్జ్ నాకు ఎక్కడుంది, చదువుకోలేదు, మేమేం పండితులు కాదు, ఫలానుకూలం కాదు, ఇదంతా అది కాదు. తెలివి అంటే రవి గారు, మీరు నాకు కనపడుతున్నారు, నేను మీకు ఇదే తెలివి అంటే. మీరెవరో నాకు తెలియటం తెలివి కాదు. మీ గురు మీ గురించి శరీరంలో మొత్తం వైద్యపరంగా, వైజ్ఞానిక పరంగా, ఆ పరంగా, ఈ పరంగా, తత్వపరంగా కాదు. నేను మీకు తెలుస్తున్నానా తెలియట్లేదా, ఇదే తెలివి, ఇదే జ్ఞానం. అంతేగాని నా లోపల ఇది దేహము, దీని లోపల రక్త మాంసములు, దాని వెనక ఎముకలు, దాని వెనక ఆధారంగా ప్రాణము, అదే ఆత్మగా ఉంది. మీకు తెలిసిందే, అక్కర్లే. ముందు ఇదంతా ఎరుకలోకి వచ్చాక ఇదంతా ఎరుకలు. ఆ ఫస్ట్ మొదటి మూలమైన ఎరుక తెలివైతే ఆ తెలివే జ్ఞానం అండి. అందరూ జ్ఞానులే. గురువు భగవాన్ అనేది తెలివి ఉంటే అంతేగాని అందరు ఇప్పుడు తెలివి తక్కువ వాళ్ళు. ఇప్పుడు అక్కడ భగవాన్ ఉన్నారు, ముందు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన జ్ఞాని కాదా, యోగ మనిష, ఇక ఇదంతా ఈ తెలివిని తెలివి అంటున్నారు. ఈ తెలివి కాదు తెలివి అంటే అసలు ముందు ఏం తెలివితేటలరా, అక్కడ కనపడట్లేదా అది ఉన్నట్టు కూడా. ఏం తెలివిరా ఇది అంటల్లా మన వాళ్ళు. తెలివి అంటే ముందు ఎరుకులోకి రావటం. పెరసెప్షనే తెలివి. ఇంటెలిజెన్స్ అంటే మేధస్సు కాదు, తెలివే పరమాత్మ. ఆత్మ అంటే అది. ఇప్పుడు రవి గారు మీకు నేను తెలుస్తున్నానా, ఒక కోతికి తెలుస్తానా, ఒక చెవికి తెలుస్తానా, మీకు తెలుస్తానా, ఇది తెలివి. ఒక కోతికి నేను ఎవరో తెలుస్తానా, అది అది కాదు, అది మేధస్సు. కోతికి నేను ఎవరో తెలిస్తే మేధస్సు, కోతికి నేను తెలుస్తున్నా అది తెలివి. అట్లా ఈ సమస్త సృష్టి అంతా అనంతంగా వ్యాపించిన తెలివి ఏదైతే ఉందో అదే గురువే అయితే, అదే దైవమే అయితే, అదే దైవము, అదే గురువు, అదంతా కలిపితే ఆత్మ. మూడు ఒకటే తెలివితో చాలు, ఇది చాలు. ఇంకా ఆ తర్వాత ఇందాక మన తెలివితో అయిందా, మళ్ళా ఇందాక అడిగాడు ఆయన పృశ్చికుడు ఉపదేశము, ఉపదేశం లేకుండగా వస్తుంది. ఇక ఉపదేశం తెలివి ఉన్నాక ఉపదేశం వస్తుంది. ఏదో ఒక ప్రేరణ తెలివితోనే మొదటి ఉపదేశము. ఇందాక నేను చెప్పిన విధానం అంతా కూడా సూత్రం అంతా వస్తుంది. చూడు మీ మెలకు మిమ్మల్ని మీకు రావట్లా, మీ మెలకు వచ్చాక మీరు తెలిసారు కదా, అది వెతుక్కుంటూ వచ్చిందా, మీరు వెతుక్కుంటూ వెళ్ళారా. కానీ ఇప్పుడు మనం రివర్సులో దాన్ని వెతుకుతూ వెళుతున్నాం, అందుకే తెలియట్లా. అది వెతుకుతూ వస్తుంది, అది అంత మాత్రం తెలిస్తే చాలు, తేలికైపోతుంది. అది భగవాన్ అట్లానే అది అనుగ్రహం, కరుణ, గురువుకి కరుణ. తన ఆత్మస్వరూపుడుగా దైవం కదా తాను, అనుగ్రహమే ఉంది ఆయనకి. నీకు నిద్రలో మెలకు ఎంత నీకు సహజంగా వస్తుందో నీ గురువు నీకు అంత సహజంగా, అంత ప్రేమగా నీ కోసం వస్తాడండి. అది గురువు యొక్క అది వైభవం అది అని అని చెబుతున్నారు సద్గురువు. సద్గురువే ఆయన రమణ మహర్షులు వారు అట్లా అవతారం అన్నారు. గురువు గారు ఈ కలియుగానికి వచ్చిన అవతారము, అనుగ్రహము అన్నారు సద్గురుదేవులు భగవాన్ గురించి. మానవాళి మీద ఉన్న అనుగ్రహమే అవతారం. సుబ్రహ్మణ్యుడే శివుడే గురువుగా వచ్చిన అవతారం. దక్షిణామూర్తి కూడా వారే అన్నారు గురువుగా. అన్నీ వారే, అట్లాంటి వారు ఆయన. కాబట్టి అట్లా అద్భుతమైన బోధన మనకు అందించిన భగవాన్ పాదాలకు నమస్కారం. శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతా పూజ.